భాగ్యనగరం వేదికగా రెండు వేల ఇరవై జాతీయ ఉద్యాన వ్యవసాయ ప్రదర్శన జరగనుంది తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడు నుంచి ఐదు పాటు జరగనున్న ఈ ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పట్టణ నగర ప్రాంతాల్లో ఇంటి పంటలు డాబాలపై కూరగాయలు పూలు పండ్లు అలంకరణ మొక్కల పెంపకంపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు సాగు సౌరశక్తి హైడ్రోపోనిక్ పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఈ జాతీయ ప్రదర్శనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది హైదరాబాద్ వేదికగా రెండు వేల ఇరవై జాతీయ ఉద్యానవన వ్యవసాయ ప్రదర్శన జరగనుంది గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలు ఉద్యాన శాఖ సహకారంతో తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ఎనిమిదవ గ్రాండ్ నర్సరీ మేలా జరగనుంది తొలి రోజున ఈ ప్రదర్శనను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్టాల నుంచి విత్తన నర్సరీల సంస్థలు అంకుర కేంద్రాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అభ్యుదయ రైతుల ఆధ్వర్యంలో నూట ఇరవై స్టాళ్లు కొలువు తీరనున్నాయి భాగ్యనగరంలో నగర సేద్యం కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఈ జాతీయ ప్రదర్శనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఇంకా ఈ అయితే ఇంకా రెండు మూడు స్టేట్లు పెరిగినాయి ముందు మన దగ్గర కాలింగ్పాంగ్ నుంచి కల్కత్తా నుంచి వస్తుండే ఈ సారి ఢిల్లీ హర్యానా ఖడియము ఇంకా సిడి నుంచి కూడా మన దగ్గర నర్సరీస్ వస్తున్నాయి బెంగళూరు చెన్నై పూణే ఇదంతా నర్సరీస్ పెద్ద పెద్ద నర్సరీస్ వస్తున్నాయి ఈ షో మనకు ఐదు దినాల వరకు నడుస్తుంది దీంట్లో ఫుడ్ మెటీరియల్ ఆర్గానిక్ ఫుడ్ మెటీరియల్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు లేడీస్ కోసము ఒక సబ్సిడీ ఇచ్చి కూడా ఒక గ్రూప్ ని ఇస్తున్నాము ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ కి అందరికి ఇంకొకటి పార్కింగ్ జర ప్రాబ్లం అవుతుంది ఎప్పటికీ జనం ఎక్కువ వస్తే ఇప్పుడు రోడ్డు మీద మన పార్కింగ్ ఫ్రీ పార్కింగ్ ఉంది కానీ అక్కడ ఏమంటే ఒకటే లైన్ పెట్టాల డబుల్ లైన్ పెట్టొద్దు డబుల్ లైన్ పెడితే చాలా కష్టం ట్రాఫిక్ జామ్ అయి పోలీసు ఫోన్ చేస్తారు అందుకోసం లోపల గ్రౌండ్ లో తీసుకుంటే పేడ్ పార్కింగ్ ఉంది టికెట్ ఇరవై రూపాయలు ఉందండి దీనికి నగర ఊర్ధ్వ సాగులో భాగంగా పెరటి ఇంటి పంటలు టెర్రస్ గార్డెనింగ్ బాల్కనీల్లో కూరగాయలు పూలు పండ్లు బోన్జాయ్ మొక్కల పెంపకంపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు వీటికి సంబంధించిన కుండీలు నీరు క్రిమిసంహారక మందుల పిచికారీ యంత్రాలు సహా ఇతర సామాగ్రిపై ప్రదర్శనలో విక్రయాలు చేపట్టనున్నారు విదేశీ జాతుల పూలు పండ్ల మొక్కల నారు విక్రయించనున్నారు సేంద్రియ సేద్యానికి సంబంధించి చిరుధాన్యాలు ఆహారోత్పత్తులు ఏర్పాటు చేస్తున్నారు ఈసారి ఢిల్లీ హర్యానా నుంచి కూడా పేరెన్నికగన్న పలు నర్సరీలు ఇతర సంస్థలు వస్తున్న దృష్ట్యా హైడ్రోపోనిక్ సాంకేతికతకు సంబంధించి పలు స్టాళ్లు సిద్దం చేసినట్లు తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ సంస్థ చైర్మన్ ఖలీద్ అహ్మద్ పేర్కొన్నారు కిచెన్ గార్డెనింగ్ అని ఇది టెరెస్ గార్డెనింగ్ అవి కూడా వస్తుంది ఇంకా మన హైడ్రోపోనిక్ ఈసారి చాలా స్టాల్స్ హైడ్రోపోనిక్ ఇది మనం మట్టి లేకుండా మనం గార్డెనింగ్ ఎట్లా చేయాలి అది కూడా వస్తున్నాయి అండి దీంట్లో వర్టికల్ గార్డెనింగ్ కూడా వస్తుంది ఈ కిచెన్ గార్డెనింగ్ లో వెజిటేబుల్ ఎట్లా మనం తయారు చేసుకోవాలా ఆర్గానిక్ ఎట్లా తయారు చేసుకోవాలా ఇది కనీసం పది కన్నా ఎక్కువ స్టాల్స్ అవే ఉన్నాయండి ఇది ఏముందంటే ఇప్పుడు ఇవ్వాల రేపు చాలా క్రేజ్ ఉంది ఎందుకంటే ఈ మందులు ఇట్లా వాడి ఆ పానాలు మంచిగా ఖరాబ్ అవుతాయి అని ఇప్పుడు ది చాలా నడుస్తుందండి ఆర్గానిక్ ప్రొడక్ట్ ఎట్లా తయారు చేసుకోవాలా ఇవన్నీ ఇక్కడ మనకి అందుబాటులో ఉంది ఈసారి హనీ స్టాల్స్ అవి అన్ని వస్తున్నాయి అండి సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ టార్గెట్ ఉంది పోయినసారి ఫిఫ్టీ థౌసండ్ కన్నా పైకి వచ్చినాయండి ఈ సారి ప్రత్యేకంగా ఇదే హైడ్రోపోనిక్ ది చాలా మంచి టెక్నిక్ వస్తుంది అది చూడాలా ఇంకొకటి హర్యానా నుంచి ఇది ఢిల్లీ నుంచి పార్ట్స్ ఫ్యాక్టరీస్ చాలా ఇంటర్నేషనల్ ఫేమ్ నర్సరీస్ వస్తున్నాయి దీంట్లో ఇంపోర్టెడ్ ప్లాంట్స్ వస్తున్నాయి దీంట్లో ముఖ్యంగా ఈ చైనా నుంచి భోగిన్ల మల్టీ కలర్ భోగిన్ వేలా ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నారు అది చాలా కాస్ట్లీ ప్లాంట్స్ ఉన్నాయి ఎనభై వేలు వరకు ఉంది అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మన దగ్గర యాభై రూపాయల నుంచి తీసుకొని కనీసం ఒక మూడు లక్ష రూపాయల ప్లాంట్స్ కూడా ఇక్కడ అమ్ముడు పెడతారు అది మీరు అంతా ఇక్కడ వచ్చి చూడొచ్చండి ఈసారి ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కొత్త కొత్త నర్సరీలు సందర్శకులకు నూతన ఉత్సాహాన్ని పంచనున్నాయి రైతులు నగరవాసులే కాకుండా పాఠశాల విద్యార్థులకు కూడా వ్యవసాయం ఇంటి పంటల సాగు పట్ల చక్కటి అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం విశేషం